నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. గుంటూరు జిల్లాలో అమ్మఒడి పథకంకు 239 కోట్ల 39 లక్షల 10000 రూపాయల నిధులు విడుదల. విద్యతోనే జీవితాల్లో మార్పు వస్తుందన్న కలెక్టర్ ప్రజా ప్రతినిధులు. కార్పొరేషన్ అధికారులతో ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి సమీక్ష. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధిపై దిశా నిర్దేశనం. ఓటమి భయం వైసీపీని వెంటాడుతుందన్న అచ్చెన్నాయుడు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు. గుంటూరు ఛానల్ను పరిచూరు వరకు పొడిగించే పనులు వెంటనే ప్రారంభించాలి. నల్లమండ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా. జగనన్న అమ్మఒడి కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సీఎం జగన్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. జిల్లాలోని విద్యార్థుల తల్లుల ఖాతాలకు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి నగదు జమ చెక్కులను విడుదల చేశారు. పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో చదివే జిల్లాలోని సుమారు 160,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి సుమారు 239 కోట్ల నగదు జమ చేస్తున్నట్లు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. కలెక్టరేట్లో మీడియా కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల ఖాతాల్లోకి అమ్మఒడి నగదును సీఎం జగన్ బటన్ నొక్కి జమ చేశారు. అలాగే కలెక్టరేట్లో కలెక్టర్తో పాటు ఎమ్మెల్సీ లక్ష్మణరావు, జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ కృష్ణ, ఎమ్మెల్యేలు మద్దాళి గిరిధర్, ముస్తఫా, కిలారి రోసయ్య, డిప్యూటీ మేయర్ సజీలా తదితరులు అమ్మఒడి చెక్కును విడుదల చేశారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, నాడు నేడు వంటి పథకాల ద్వారా పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. అమ్మఒడి పథకం ద్వారా 159,594 మంది తల్లుల అకౌంట్కి 239 కోట్ల 39 లక్షల రూపాయలు మనకి గుంటూరు జిల్లాకి జమగాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద అమౌంట్ ఒక్క విద్యాశాఖలోని ఒక ప్రోగ్రాంకే మన జిల్లాకి అందించినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే విద్యా వ్యవస్థలో మీరు చూసినట్లయితే స్కూల్స్ ప్రారంభం రోజునే మనం అన్ని స్కూల్స్లో జగనన్న విద్యా కానుక డిస్ట్రిబ్యూషన్, ఆ విద్యా కానుకలో క్వాలిటీతో కూడినటువంటి బ్యాగ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మనం సప్లై చేయడం జరిగింది. ఇప్పటికే జిల్లాలో ఉన్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా దాదాపుగా అన్ని మనం చేర్పించడం జరిగింది. ఎమ్మెల్యేలు గిరిధర్, ముస్తఫా, రోసయ్య మాట్లాడుతూ పేద విద్యార్థులకు అమ్మఒడి వరమన్నారు. మేము ఇందాక అనుకుంటున్నాం, ఇంకో 5 ఇయర్స్ అయిన తర్వాత రాష్ట్రం ఒక భవిష్యత్తు చూస్తే ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మరి చదువుకొని మరి విద్యావంతులై మంచి ఉద్యోగాలు కానివ్వండి, మంచి వ్యాపారవేత్తలు అవ్వటం కానివ్వండి. మరి ఇందాక ముఖ్యమంత్రిగా చెప్ప సత్యనాథేళ్లలాగా ప్రతి ఇంట్లో కూడా ఒకళ్ళు తయారవ్వాలని చెప్పి డెఫినెట్గా మరి సత్యనాథేళ్లకు కూడా ధీటుగా వచ్చేవాళ్ళు మన దగ్గర నుండి వస్తారు. ఇవాళ మనం చూస్తూ ఉన్నాము స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఎప్పుడు కూడా ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, కానీ ఈ దబ మన గవర్నమెంట్ స్కూల్ నుండి మరి రావడం అనేది నిజంగా ఒక ఈ పడుతున్న ఒక అడుగుల్లో మంచి అడుగులు పడుతున్నాయని చెప్పి కూడా నేను. పాఠశాలల్లో చేరి పేదరికంతో విద్యార్థులు బడి మానేయకుండా ప్రభుత్వం అందిస్తున్న అమ్మఒడి లక్ష్యం నెరవేరాలని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు అన్నారు. ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేట్ స్కూళ్లలో చదివే పిల్లలకు కూడా అంటే సుమారు 74 లక్షల మందికి ఈ అమ్మఒడి కార్యక్రమం అమలు జరుగుతుంది. లక్ష్యం మంచిది, పిల్లలందరూ చదువుకోవాలి, పేద పిల్లలు చదువుకోవాలి. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల్లో 84% అణచడానికి గురైన వర్గాలు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల పిల్లలే చదువుకుంటున్నారు. ఆ పిల్లలందరూ చదువుకోవాలి. చదువు మాత్రమే కుటుంబాలను మార్చగలదు, మన జీవితాన్ని మార్చగలదు అనేది చరిత్ర నిరూపిస్తున్నటువంటి సత్యం. మీరు బాగా చదువుకుంటే ఐఏఎస్ కావచ్చు కలెక్టర్ గారి లాగా, లేకపోతే ఐపీఎస్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బీఆర్ స్టేడియంతో పాటు వసంతరాయపురంలోని కార్మిక శాఖ స్థలం, నందివెలుగు రోడ్లను ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి పరిశీలించారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి, డిప్యూటీ మేయర్లు డైమండ్ బాబు, సజీలా, ఇతర నాయకులు, అధికారులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీ అయోధ్య రామరెడ్డి తెలిపారు. కార్మిక
కార్మిక శాఖ ఫలమైతే ఆరు ఎకరాలు గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకు గవర్నమెంట్ ఆసుపత్రి ఆరు ఎకరాలు ఖాళీగా ఉంది మనం గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి అధికారులతో సమీక్షించారు. మేయర్ ఛాంబర్ లో నిర్వహించిన సమీక్షలో మేయర్తో పాటు కమిషనర్ కీర్తి, ఎమ్మెల్యే ముస్తఫా, డిప్యూటీ మేయర్ సజీలా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గం అభివృద్దికి ఆటంకంగా ఉన్న సమస్యలను ఎలా అధిగమించాలో అధికారులతో ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి చర్చించారు. గుంటూరు నగరాభివృద్ది లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని, రైల్వే శాఖ పరిధిలోని పలు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర రైల్వే మంత్రిని కూడా త్వరలోనే కలవనున్నట్లు ఎంపీ తెలిపారు. పశ్చిమ నియోజకవర్గం కొంత అభివృద్ది చెంది ఉండడం వల్ల అక్కడ పెద్ద సమస్యలు లేవని, అధికారులు తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని ఎంపీ, మేయర్, ఎమ్మెల్యే సూచించారు. గత పాలకులు చేయలేని అభివృద్ది పనులు కూడా తాము చేసి చూపించామన్నారు. నాకు ఎక్కువ సపోర్ట్ ఇవ్వండి, నాకు ఎక్కువ చేసి పెట్టండి అని చెప్పి ఒత్తిడి పెడుతున్నాడు ఆయన. సో దాన్ని అందరం మేము అందరం కూడా చెప్పుకొని ఈరోజు ఖచ్చితంగా ఈస్ట్ మీద ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా త్వరితంగా ముందుకు తీసుకెళ్లేటట్టుగా మేము కంప్లీట్ చేసినట్టు జూలై నెలలో మంత్రి గారు రమ్మన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు, మేయర్ గారు, అందరం మేమందరం కలిసి వీటన్నింటి తీసుకొని వెళ్ళి తప్పనిసరిగా డిసెంబర్ లోపల వీటికి పర్మిషన్లు తీసుకొచ్చుకొని ఖచ్చితంగా ఫౌండేషన్ స్టోన్లు వేపించాలి అనేటటువంటి నిర్ణయంతో మేము గట్టిగా విని వెంటనే రెండు రోజుల్లో దాని టెండర్ నోటీసులు తీసుకొచ్చి టెండర్ ప్రక్రియ ఏదైతే నామ్స్ ప్రకారం 14 డేస్ ఉంటుందో ఆ 14 డేస్ లోపల టెండర్ ఎవరెవరికి అలాట్ చేసి ఆ యొక్క డ్రైన్ కూడా మరి పూర్తి స్థాయిలో మరి రెన్యువేట్ పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా చెప్తూ మరి ఎక్కడా కూడా మా పెద్దల హైదరాబాద్ గారు ఒకటే చెప్పారు, పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు ఏదేదో చెప్పారో మరి సంక్షేమ పరంగా అందరికీ మనం ఏ విధంగా చేస్తున్నామో అభివృద్ధి కూడా అన్ని ప్రాంతాల్లో మరి గుంటూరు నగరం ఉన్నటువంటి 57 డివిజన్లో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి అనేది మరి ఇంకా మరింత వేగవంతం చేయాలని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. మనకు ఎలాంటి విభేదాలు అనేది ఏమీ లేవు. నాకు కావాల్సింది గుంటూరు నగరంలో 2 టోన్లో ఉన్న మురుగంతా 1 టోన్ నుంచి బయటకు పోతుంది, 2 టోన్లో ఉన్న వర్షపడ నీళ్ళన్నీ 1 టోన్ నుంచి వెళ్ళిపోద్ది కాబట్టి ప్రాబ్లం ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయమని అడుగుతున్నాను. హైదరాబాద్ గారు, నేనున్నాను, నీకు నేను చేస్తాను అని చెప్పి మాట చెప్పడం జరిగింది. అవసరమైతే నేను కొంతమందికి చేపించే బాధ్యత నాది అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నాకు పనులు కావాలి. ఆ పనుల గురించి సమగ్ర చూపించారు. ఈ మాటకి మొత్తం కూడా మా గురుగారు ఎంపీ గారు, మా హైదరాబాద్ గారు నేను చేస్తా అని చెప్పి చెప్పారు కాబట్టి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. దొంగ ఓట్ల నమోదులో వైసీపీ ప్రభుత్వం సాధించిన ఘనత ప్రపంచంలో 8వ వింత అని టీడీపీ రాష్ట అధ్యకులు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో నమోదైన దొంగ ఓట్లకు సంబంధించిన వివరాలను రాష్ట ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాను అచ్చెన్నాయుడు కలిసి అందించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థను మేనేజ్ చేస్తుందనడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి లేదన్నారు. ఒక్కో ఇంటిలో 50 నుంచి 500 ఓట్ల వరకు దొంగ ఓట్లు చేర్పించారన్నారు. వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారిని కోరినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క బూతులో పెట్టి మొత్తం ఓటు ఎప్పుడేయాలి ఎక్కడేయాలి తెలియనటువంటి కన్ఫ్యూజన్ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఇది చాలా స్ట్రిక్ట్గా తీసుకుని మీరు కుటుంబంలో అందరినీ ఒకే బూతులో పెట్టవలసినటువంటి బాధ్యత ఉంది, దీన్ని కూడా స్ట్రిక్ట్గా చేయమని చెప్పి తెలియజేశాం. దొంగ ఓట్లు ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పాం, మేము ఐడెంటిఫై చేసినవి. ఈ రాష్ట్రంలో 14 నియోజకవర్గాల్ని క్లోజ్గా ఐడెంటిఫై చేస్తే 2,150 ఇంటి నెంబర్లతో 185,000 ఓట్లు చేర్పించారు. అధిక విద్యుత్ బిల్లుల భారాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 30న తలపెట్టిన నిరసన కార్యక్రమాలను అందరూ జయప్రదం చేయాలని వామపక్ష నేతలు నళినీకాంత్, మాల్యాద్రి, నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బ్రాడిపేట సిపిఎం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 30న నగరంలోని లిబర్టీ థియేటర్ కూడలిలోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నా జరుగుతుందన్నారు. స్మార్ట్ మీటర్లు నిలుపుదల చేయాలని, ట్రూ యాప్ సర్దుబాటు ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని నళినీకాంత్, మాల్యాద్రి డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 30వ తారీఖున సబ్స్టేషన్ల దగ్గర నిరసన కార్యక్రమాలు పిలిపించినాయి. 10 సంవత్సరాల క్రితం వాడిన బిల్లుకి బకాయిల పేరుతో ఇప్పుడు సర్ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు, ఇంధన ఛార్జీల పేరుతో ఇప్పుడు అదనంగా మే నెల బిల్లులో అదనంగా వేసి అది
జూన్లో వసూలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా వాడిన బిల్లు కంటే అదనపు ఛార్జీల బిల్లు అధికంగా ఉంటుంది. ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అదానీ కార్పొరేట్కి సంబంధించినటువంటి బొగ్గు గనుల్ని ఎక్కువ రేటు కొని ఆ భారాన్ని ప్రజల మీదకి వేయాలని చూస్తూ ఉంది. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వాడుకున్న బిల్లులకు సంబంధించి ఈరోజు మరి అద్దెలకు ఉన్న వాళ్ళంతా కూడా కట్టాలంటా ఉన్నారు. ఇప్పటికే మరి అనేక మంది మరి అప్పటికి ఇప్పటికి ఇల్లు మారినప్పుడు కూడా ఆ మీటర్లు వాడుకోకపోయినా వాళ్ళ సంబంధం లేకపోయినా కూడా ఇలా మరి 10 సంవత్సరాల క్రితం నుంచి వాడుకున్న వాళ్ళంతా కూడా మరి సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ట్రూప్ ఛార్జీల పేరుతోటి మరి రకరకాల పేర్లు పెట్టి మరి ఇలా ఇంధనపు ఛార్జీల పేరు చెప్పి మరి ప్రభుత్వం చేసే ఈ అనాగరిక చర్యని మరి వామపక్షాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించాలని కోరుతూ నిన్న కలెక్టరేట్ వద్ద నల్లమడ రైతాంగ నిరసన దీక్ష సాగించింది. గుంటూరు పర్చూరు ఛానల్ పూర్తికి నిధులు కేటాయించి నల్లమడ రైతాంగ దశాబ్దాల కలను సాకారం చేయాలని నల్లమడ రైతాంగ సంఘం నేతలు కొల్ల రాజమోహన్ రిటైర్డ్ ఏఎస్పీ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద రైతాంగ నిర్వహించిన నిరసన దీక్షలో మాట్లాడారు. పెదనందిపాడు నల్లమడ ప్రాంతంలో గుంటూరు ఛానల్ను పర్చూరు వరకు పొడిగించడం ద్వారా 55,000 ఎకరాలకు సాగునీరు 55 గ్రామాలకు త్రాగునీరు లభిస్తుందన్నారు. రైతాంగ దశాబ్దాల పోరాటం ఫలితంగా నిధుల కేటాయింపుకు జీవో జారీ చేశారని ఇప్పటికైనా నిధులు విడుదల చేసి ఛానల్ పొడిగింపు ప్రక్రియ పూర్తి చేయాలని రాజమోహన్ రిటైర్డ్ ఏఎస్పీ డిమాండ్ చేశారు. ఆరు వేల పంటలకి మిర్చి కానీ చిల్లి పత్తి కానీ మొక్కజొన్న కానీ ఎన్నెన్న పంటలు కూడా రైతులకి యావరేజ్న ఒక ఎకరానికి 150,000 రూపాయల నుంచి 175,000 రూపాయల దాకా కూడా వారికి ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఎంత వస్తుంది? 30,000 40,000 ఖర్చు ఉంటే ఒకసారి 10,000 కూడా అది ఆదాయం. ఇలాంటిది ఈ ఒక ఒక సంవత్సరానికి ఈ యొక్క 50 గ్రామాల్లో కనీసం 15,000 15,000 కోట్ల రూపాయలు 15,000 కోట్ల రూపాయలు ఆదాయం రైతులకు వస్తుంది. ఈ యొక్క వ్యక్తి ప్రాజెక్టు వేయమంట 450 కోట్ల రూపాయలు. దానికి తోడు ఒక 150 కోట్లు కనుక భూమి సేకరణ కనుక డబ్బులు ఇస్తే ఈ యొక్క ప్రాజెక్టు 2 ఇయర్స్లో కూడా సక్సెస్ఫుల్ అయిపోయి బ్రహ్మాండంగా రైతులందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అది గవర్నమెంట్ సాధారణ చెప్తుంది. విద్యుత్ ఛార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ నిన్న శంకర్ విలాస్ లో వామపక్షాలు ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సిపిఎం సిపిఐ తదితర వామపక్షాల నేతలు భారవి ఆదిని కల్సన్ ప్రజా సంఘాల నేతలు కొండా శివరామిరెడ్డి ఓరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 30న తలపెట్టిన విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ఆందోళన జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అధిక విద్యుత్ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విద్యుత్ రంగంలో తీవ్రమైనటువంటి సంక్షోభం ఉందనే పేరుతోటి ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం బొగ్గు కొన్నాం, ఆ బొగ్గు ధర ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు వసూలు చేయలేదు కాబట్టి ఇప్పుడు వసూలు చేస్తున్నాం. ఇంధన సర్దుబాటు రేట్లు గతంలో చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గాయి. ఈ వ్యత్యాసాన్ని కూడా మాకు భర్తీ చేయాలని చెప్పి కార్పొరేట్ కంపెనీలు ఒత్తిడి చేస్తుంటే వాళ్ళ లాభాల కోసం ఇవాళ 10 ఏళ్ల క్రితం వాడిన కరెంటు బిల్లుల మీద అప్పుడు వాడినందుకు ఇప్పుడు సర్దుబాటు రేట్లు అని చెప్పి మళ్ళీ ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేయటం ఎంత సిగ్గు చేయటం విషయం మనందరం అర్థం చేసుకోవాలి. అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట స్థాయి యువజన విద్య వైజ్ఞానిక సాంస్కృతిక సమ్మేళనం 2వ రోజు కొనసాగింది. విజ్ఞాన మందిరంలో నిర్వహించిన ఈ సమ్మేళనంలో దేశ రాజకీయాల్లో వస్తున్న మార్పులు, మతోన్మాదంపై యువత పోరాటం తదితర అంశాలపై రాజకీయ శిక్షణా తరగతులు జరిగాయి. నిరుద్యోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, వెంటనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఏవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్ బాబు డిమాండ్ చేశారు. మోడీ గారు వచ్చిన తర్వాత ప్రశ్నించే గొంతులందు కూడా జైల్లో పెడుతున్నారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం ఉపాధి కల్పించకుండా ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రశ్నించే వాళ్ళపైన దేశద్రోహం కేసు పెడుతున్న నేపథ్యం, మన ఆంధ్రప్రదేశ్లో కూడా 2 లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటి ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ రావడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో దేశంలో రాష్ట్రం జరుగుతున్న రాజకీయ అంశాలను తెలుసుకుంటూ విద్యా ఉపాధి ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం జరిగే పోరాటాలకు సిద్ధం కావాలని ఈ రాజకీయ శిక్షణ శిబిరం. మేము కూడా ఈ నెల 30వ తేదీన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కొన్ని అంశాలుగా తీసుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు బక్రీద్ పర్వదిన శుభ సందర్భంగా అంజుమన్ ఇస్లామియా ఈద్గాలో ఉదయం 9 గంటలకు ఈద్ నమాజ్ ప్రార్థన ఏర్పాటు చేసినట్లు అంజుమన్ ఇస్లామియా అధ్యక్షులు షేక్ అబ్దుల్ కర్నుమ తెలియజేశారు. ఈ సందర్భంగా
అంజుమన్ కమిటీతో కలిసి అబ్దుల్ కర్నుమా ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగాలకు ప్రతీక బక్రీద్ పర్వదినమని, ప్రతి ఒక్కరూ సేవాగుణంతో పాటు సాటి ప్రజల పట్ల ప్రేమానురాగం కలిగి ఉండాలని అన్నారు. నగర ప్రజలకు కమిటీ తరపున ఈద్ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా సెక్రటరీ సయ్యద్ అబ్దుల్ సలాం, డైరెక్టర్ హిదాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మరి కలెక్టర్ రోడ్ కలెక్టర్ ఆఫీస్ రోడ్లో అంజుమన్ ఈద్గాలో ఈరోజు అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో మరి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈద్గా నమాజ్ రేపు ఉదయం 9 గంటలకు మరి కరెక్ట్గా 9 గంటలకు మరి నమాజ్ చేయడం కోసం అంజుమన్ కమిటీ చేసింది. కాబట్టి మీరందరూ కూడా కార్యక్రమాలు పూర్తి చేసుకొని కరెక్ట్గా 9 గంటలకు మరి నమాజ్లో పాల్గొనవలసిందిగా నగర ప్రజలందరికీ కోరుతున్నాం. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిన్న కాషాయ సారం అనే పుస్తకాన్ని వీక్షణ పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఆవిష్కరించారు. 9 ఏళ్ల బీజేపీ మతతత్వ విద్వేష పాలనకు కాషాయ సారం అద్దం పడుతుందని వేణుగోపాల్ అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరుగుతున్న రాష్టస్థాయి యువజన విద్యా వైజ్ఞానిక సమ్మేళనంలో ఏఐఎఫ్ నేతలతో కలిసి తాను రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడారు. దేశాన్ని అంబానీ అదానీ వంటి దోపిడీదారులకు ప్రధాని మోడీ తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. రాజ్యాంగ వ్యవస్థలతో పాటు మీడియా వ్యవస్థల ప్రతిపత్తిని నాశనం చేస్తున్నారని వేణుగోపాల్ విమర్శించారు. అన్ని సమాచార సాధనాల్లో నింపారు. అందువల్ల వాళ్ళ గురించి ప్రచారం చేయవలసిన అవసరం మరి తప్పదు. వాళ్ళు ఏమిటి, వాళ్ళ నిజమైన ఎజెండా ఏమిటి, వాళ్ళు దేశభక్తి పేరుతో దేశాన్ని ఎట్లా తాకట్టు పెడుతున్నారు, దేశాన్ని ఎట్లా దళారీలకు అదానీ లాంటి అంబానీ లాంటి దళారీలకు అప్పగిస్తున్నారు, వాళ్ళు ఈ రాజ్యాంగం పనికిరాదనే పేరుతో మళ్ళీ పాత మనుస్మృతికి చాతుర్వర్ణ ధర్మానికి ఎట్లా పోతున్నారు, ఇటువంటి విషయాలన్నీ అంటే సంఘ పరివార్ సిద్ధాంతం ఏమిటి, నిర్మాణం ఏమిటి, ఆచరణ ఏమిటి, ఇవి మామూలు ప్రజల దగ్గరికి చే వాళ్లకు ఒక వ్యక్తీకరణగా వాళ్లకు ఒక ప్రతినిధిగా భారతీయ జనతా పార్టీ అనేది ఇవాళ అధికారంలో ఉన్నది. దానికి అధికారం ఉండడం వల్ల వీళ్ళు ఇంకా ఎక్కువ పెచ్చరిల్లి పనిచేస్తున్నారు. పవిత్ర బక్రీద్ సందర్భంగా పేద ముస్లిం కుటుంబాలకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పండుగ సరుకుల కిట్లను పంపిణీ చేసింది. త్యాగానికి దానత్వానికి పవిత్ర బక్రీద్ పర్వదినం ప్రతీకని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జోనల్ చైర్మన్ పావులూరి రమేష్, సమాజ సేవకులు కొమ్మలపాటి శ్రీనివాసరావు అన్నారు. పావులూరి పృథ్వీ, రాజేశ్వరి, సాయి సౌజన్యంతో కోబాల్పేట మసీదు ప్రాంతంలో పేద ముస్లిం కుటుంబాలకు సరుకుల కిట్స్ పంపిణీ జరిగింది. సమాజ సేవే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందని రమేష్, శ్రీనివాసరావు అన్నారు. పవిత్ర బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ అధ్యక్షులు రామారావు తదితరులతో కలిసి పంపిణీ నిర్వహించారు. బక్రీద్ శుభ సందర్భంగా మానవతా సంస్థ ఈరోజు పేద ముస్లిం సోదరులకు సోదరీమణులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి పండగ రోజు అన్ని పండగల్లో రోజుల్లో ప్రార్థనతో పాటు పేద ప్రజలకు సేవ చేస్తే ఆ తృప్తి ఉంటుందన్న ఉద్దేశంతో మానవతా సంస్థ అన్ని పండుగ పర్వదినాల్లో సేవా కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేస్తూ ఉన్నది. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి పేదలకి ఈరోజు కొన్ని నిత్యావసర సరుకులు ఇవ్వటం జరిగింది. ఈ మానవతా సంస్థ తరపున ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. నేను కూడా ఇందులో భాగస్వామ్యం కావాలని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దేశంలో అల్లర్లు ఘర్షణలు పోయి శాంతి నెలకొనాలని కాంక్షిస్తూ కర్ణాటకకు చెందిన విజయ గోపాల్ కృష్ణ సైకిల్ యాత్ర సాగిస్తున్నారు. నిన్న ఆయన నగరంలో సైకిల్ యాత్ర సాగించారు. దేశంలో శాంతి, జల, వన, జంతు సంరక్షణ కోరుతూ విజయగోపాలకృష్ణ దేశంలోని 15 రాష్ట్రాల్లోని ఆలయాలను దర్శించి సైకిల్ యాత్ర సాగించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో యాత్ర సాగిస్తూ గుంటూరు చేరుకున్నారు. నగరంలో అరండల్పేట అష్టలక్ష్మి ఆలయం, గంగా మీనాక్షి సమేత సోమసుందర ఆలయాల్లో దైవదర్శనం చేసుకున్నారు. అనంతరం అమరావతి రోడ్ మీదుగా అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయ దర్శనానికి పయనమయ్యారు. కర్ణాటకలోని సింధనూరు గ్రామానికి చెందిన ఆయన గత ఏడాది మార్చిలో సైకిల్ యాత్ర ఆరంభించి ప్రముఖ దేవాలయాలను, నదులను దర్శించారు.
భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు విరజిల్లాలని శాంతి ఐక్యత నెలకొనాలని తాను సైకిల్ యాత్ర సాగిస్తున్నట్లు విజయగోపాలకృష్ణ వెల్లడించారు. నేను ఇప్పటికి 473 రోజుల ఉందండి. సుమారు లాస్ట్కి నేను తెలంగాణ నుంచి కర్ణాటక వెళ్ళాలండి. ఇంకా తెలంగాణలో కొన్ని పుణ్యక్షేత్రాలు చూసుకుని అటు నుంచి కర్ణాటక వెళ్తానండి. 500 రోజులు పూర్తి చేసుకుని సుమారు నా ఉద్దేశం 50,000 కిలోమీటర్లు అనుకున్నాను నేను. గోదావరి పుష్కరాల అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం 5,000 కిలోమీటర్లు తొక్కుతూనే ఉన్నానండి. ఒక 3 నదులకు వెళ్ళలేదండి. ఇప్పుడు కూడా నేను 11 నదులు సందర్శించానండి. ఒక బ్రహ్మపుత్ర తప్ప మిగిలిన 11 నదులు నేను సందర్శించుకుంటూ వచ్చానండి. మన నేను తిరిగిన 15 రాష్ట్రాల్లో ప్రతి చోట దేవాలయాల్లోనూ దాబాల్లోనూ పెట్రోల్ బంకుల్లోనూ పడుకోవటానికి వసతినిచ్చి భోజన వసతులు అన్నీ సమకూర్చారండి. ఈరోజు వరకు నాకు ఏమీ సహకారం లేదు. దారిలో కూడా చాలామంది సహకరించారు. శ్రీనగర్లోని శ్రీ లలితా పరమేశ్వరి దేవస్థానంలో శ్రీ రాజశ్యామల పీఠం ఆధ్వర్యంలో 9 రోజుల పాటు జరిగిన వారాహి నవరాత్రి మహోత్సవాలు నిన్న ఘనంగా ముగిశాయి. వారాహి అమ్మవారికి విశేష ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేకం చేశారు. పుష్పార్చనలు సహస్రనామార్చనలు జరిపారు. మూలమంత్రంతో వారాహి అమ్మవారి హోమం వేదోక్తంగా చేశారు. శాస్త్రోక్తంగా పూర్ణాహుతి చేశారు. పీఠ వ్యవస్థాపకులు వెలమ కన్ని నాగార్జున శర్మ, సందీప్ శర్మ, వల్లూరు హనుమత్ సాయి, సన్నిధానం వ్యాసనారాయణ హోమాలు అభిషేకాలు చేశారు. గుంటూరు జిల్లాలో అమ్మఒడి పథకంకు 239 కోట్ల 39 లక్షల 10,000 రూపాయల నిధులు విడుదల. విద్యతోనే జీవితాల్లో మార్పు వస్తుందన్న కలెక్టర్ ప్రజాప్రతినిధులు. కార్పొరేషన్ అధికారులతో ఎంపీ ఆళ్ల అయోధ్య రామరెడ్డి సమీక్ష. గుంటూరు తూర్పు నియోజకవర్గం అభివృద్ధిపై దిశానిర్దేశనం. ఓటమి భయం వైసీపీని వెంటాడుతుందన్న అచ్చెన్నాయుడు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు. గుంటూరు ఛానల్ను పరుచూరు వరకు పొడిగించే పనులు వెంటనే ప్రారంభించాలి. నల్లమండ రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా. ఈ వార్తలతో సమాప్తం. నమస్కారం.